లో చూడువ వన్ కేజీ అటుకులు పచ్చిమిర్చి కరియాపాకు అల్లిమల్లిగడ్డ పేస్ట్ కారం పసుపు ఉప్పు షుగర్ కొత్తిమీర పావు కిలో పల్లీలు పావు కిలో ఆయిల్ పావు కిలో పుట్నాలు జీలకర్ర ధనియాలు హాఫ్ హాఫ్ స్పూన్ బాండి పెద్దది తీసుకోవాలి కేజీ అటుకులకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు పల్లీలు ఫ్రై అయ్యాక జీలకర్ర ఆవాలు వేయకూడదు జీలకర్ర ఫ్లేవర్ బాగుంటుంది పచ్చిమిర్చి చాలామంది ఉల్లిగడ్డ వేస్తారు ఉల్లిగడ్డ వేస్తే అటుకులు మెత్తగా అయిపోతాయి పచ్చిమిర్చి సరిపోతుంది పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మల్లిగడ్డ పేస్ట్ కరివేపాకు పసుపు ఉప్పు మనకెంత అవసరమో అంత చూసి వేసుకోవాలి కారం కారం ఇస్తే చుడువ కలర్ఫుల్ వస్తుంది షుగర్ వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ పుట్నాలు వేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి కొత్తిమీర్ అటుకులు వన్ కేజీ అటుకులు కేజీ ప్రాసెస్ అండి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మా అత్తమ్మ చేస్తున్నారండి చాలా బాగా చేస్తారు టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా అవుతుంది టెన్ మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి సిమ్ మీద పెట్టుకొని ఎనీ టైం తినచ్చండి స్నాక్స్కి ఇలా బూందీ ఉంటే బూందీ కూడా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి టైంకి ఎవరైనా వచ్చినా స్నాక్స్కి చాలా బాగుంటుంది ఈవినింగ్